మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. మేడం, ఈ టీవీలో సీరియల్స్, సినిమాలు ఇవన్నీ కూడా ప్రజలకి ఆనందంగా ఉండటానికి సీరియల్స్ వచ్చేయండి. అంతకుముందు సినిమాలు బ్లాక్ అండ్ వైట్, కలరు, థియేటర్కి వెళ్ళటం అలా ఉండేది. తర్వాత టీవీలు వచ్చినాయి. ఆ టీవీలో మళ్ళీ కొన్ని అవర్సే ఉండే, దూరదర్శన్ కొన్ని అవర్సే. ఆ తర్వాత 24 అవర్స్, నెంబర్ ఆఫ్ ఛానల్స్, సీరియల్స్ అన్ని రావడం వలన ప్రజలందరికీ ఎంతో ఇష్టపడి చాలా ఆనందపడ్డారు. కానీ కొన్ని కుటుంబాలు చూస్తుంటే ఈ సీరియల్సే వాళ్ళకి శాపంలాగా ఉంది మేడం. ఇక్కడ ఎలా అంటే, ఒక సీరియల్ యాక్టర్ పవిత్ర రీసెంట్ యాక్సిడెంట్ అయింది. అంతకుముందు ఎమ్మెల్యే, ఉదాహరణకి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో కార్ యాక్సిడెంట్ జరిగింది, అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండి. యాక్సిడెంట్ జరగడం, చనిపోవడం అది మామూలు యాదృచ్ఛికం, అది భగవద్గీత నిర్మాణం మనం అనుకోవచ్చు. కానీ కొన్ని చేతులారా మనుషులు ఇలా చేస్తుంటే బాధ అనిపిస్తుంది మేడం. ఉదాహరణకి ఏంటంటే, ఈ పవిత్ర చనిపోయింది, ఇవాళ మనకి ఆ చందు అని అతను, చంద్రకాంత్ అనమాట, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అండి. చాలా అసలు దీన్ని ఎలా చూద్దాం అంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పవిత్ర చనిపోయిందంటేనే ఒక రకమైనటువంటి షాక్ గురయ్యాను. ఏంది ఇంత యవన దశలో యంగ్స్టర్స్ ఇలా చనిపోతున్నారు, ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మంచి ఫేమ్ ఉన్న అమ్మాయి, త్రినయని సీరియల్తో ఆమె చాలా ఫేమస్ అయింది, మంచి యాక్ట్రెస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆమె చాలా హర్డిల్స్ ఫేస్ చేసి ఆ స్థాయికి వచ్చిందని విన్నా నేను కూడా. ఆమె బయోడేటా చదివాను నేను. ఆ బయోగ్రఫీ అంతా వెనక్కి తీస్తే, వీడియోస్ అన్ని చూస్తే చాలా మంచి యాక్ట్రెస్ అనిపించింది, మంచి విలన్ గా రాణించింది, మంచి ఫీచర్ ఉన్న అమ్మాయి. సడన్ గా ఏంటి ఇలా జరిగింది అని నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. కానీ పొద్దున నేను జస్ట్ యూట్యూబ్ ఆన్ చేస్తే చందు ఆత్మహత్య అనగానే నాకు అసలు ఇవా షాక్ అనమాట. ఒక మనిషి మరో మనిషిని ఆపోజిట్ జెండర్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అసలు ఏంటి ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అబ్బాయి చనిపోవడం ఏంటి? మొన్న 3 డేస్ బ్యాక్ నేను ఈ న్యూస్ విన్నప్పుడు ఇంట్లో ఒక చిన్న డిస్కస్ చేశాను మా పాపతో. నేను, అమ్మా నాకు ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే పవిత్ర చనిపోయేటప్పుడు నన్ను చూసి షాక్కు గురై హార్ట్అటాక్ వచ్చింది పవిత్రకు అని చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు ఎక్కడో ఆ అబ్బాయి ముఖంలో నిజంగానే ఆ అమ్మాయిని అంత ఇష్టపడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఈ రోజుల్లో ప్రేమలు ఎక్కడ ఉన్నాయండి? ఆడవాళ్ళ మధ్య, మగవాళ్ళ మధ్య డబ్బు కోసమో లేకపోతే ఏదో ఫేమ్ కోసం చేస్తారు, కానీ వాడు ముఖంలో ఎక్కడో నాకు, వాడు అనుకూడదు, చంద్రకాంత్ ముఖంలో ఎక్కడో నాకు కొంచెము జెన్యూనిటీ కనిపించింది. నిజంగా అమ్మాయిని ఇంత ప్రేమించాడా అనిపించింది. నేను మా అమ్మాయితో అన్నాను, ఏదో తేడా జరగబోతుంది, ఏదో జరుగుతుందేమో అనిపిస్తుంది ఈ అబ్బాయి మాటలకి. అక్కడ నేను కూడా ఒక మామూలు వాడి వైపు మనిషిలాగా ఆలోచించాను. కానీ అసలు కథ చూస్తే చాలా ఉంది. ఈ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఈ అబ్బాయి ఆల్రెడీ యాక్చువల్ గా తర్వాత నేను ఇదంతా లోతుగా వెళ్తే వాళ్ళ బిజినెస్ అని కూడా, శిల్పాని అంతకుముందు దాదాపు 11 సంవత్సరాల 10 సంవత్సరాల అమ్మాయితో లవ్ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడంట. చాలా అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే చాలా గ్రేట్. అది నిజం కదా? 10 సంవత్సరాల అమ్మాయిని ప్రేమించి రిలేషన్షిప్ లో ఉన్నారని కూడా ఏదో వార్తల్లో కూడా విన్నాను నేను. అది ఎంత నిజమో నాకు తెలీదు. 11 సంవత్సరాలు ప్రేమించుకున్నాక పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడంట. చాలా ప్రాణం అంట, నాన్న నాన్న అని మాట్లాడేవాడంట. ఆ అమ్మాయితో ఫోన్ చేసి, నాన్న వచ్చేస్తున్నాను రా, ఇంకొక 1/2 అవర్లో అయిపోద్దిరా, ఇంకో 45 మినిట్స్లో అయిపోతుందిరా శిల్ప అని ఫోన్ చేసి నాన్న అని పిలిచే అబ్బాయి అంత సడన్ గా ఇలా ఎలా డైవర్ట్ అయ్యాడు అనేది అది అర్థం కావట్లేదండి. మరి ఈవిడ ఇప్పుడు చనిపోయింది, దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్, వీ హ్యావ్ టు అగ్రీ దట్ యాక్సిడెంట్ మీన్స్ యాక్సిడెంట్. అది భగవద్ నిర్ణయమా లేకపోతే యాక్సిడెంట్ ద్వారా దేవుడు తీసుకున్నాడా అనేది అది వదిలేద్దాం. దాన్ని పట్టుకొని 3-4 రోజులు కాకముందే ఈ అబ్బాయి ఇలా చనిపోతాడా అనేది అంత ప్రభావితం చేస్తారా ఒకళ్ళు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆవిడ పవిత్రనాడు కూడా, ఆవిడ కూడా ఇద్దరు పెద్ద, ఆమె పిల్లల్ని చూసి నేను షాక్ అయ్యాను. కూతురు చూస్తే చెల్లిలాగా ఉంది, కొడుకు చూస్తే తమ్ముళ్ళలాగా ఉన్నాడు. ఆ అబ్బాయికిను 16 ఏళ్ళకి అయిందంట. బాబుకి 24 ఏళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయి చూస్తేనేమో చాలా వాళ్ళ మదర్ లాగే మంచి హైట్, పర్సనాలిటీ, అక్కతమ్ముళ్ళలాగా ఉన్నారు. వీళ్ళ నలుగురిని కూడా నేను పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఈడు తమ్ముడు ఏజ్ ఉన్నాడు ఈ అబ్బాయి చంద్రకాంత్, వాళ్ళ కొడుకు ఈ అబ్బాయి కూడా 10 ఏళ్ళు డిఫరెన్స్ ఏమో, పెద్ద తేడా కనిపించట్లేదు. ఇంత ఆమె చనిపోయింది అనుకోండి, ఈ అబ్బాయి చేసిన పని ఏంటి అసలు? ఏంటండి ఏం జరుగుతోంది?
ఇంతకుముందు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అంటే ఎంత బాండింగ్, ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండేవాళ్ళు, ఇంతగా ప్రభావితం అయిపోతున్నారా? ఏ ఎక్కడ లోటు జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది ఏంటి? ఒక ఫీల్డ్లోకి వెళ్ళడం తప్ప ఆ ఫీల్డ్లో మరి మిగిలిన వాళ్ళు ఎంత భయపడతారు ఇప్పుడు ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి? అందులో ఉన్న ఆర్టిస్టుల పరిస్థితి ఎంత ఆలోచిస్తారు వాళ్ళు ఈరోజు? నాకైతే చాలా బాధగా ఉందండి ఈ వార్త విని. ఈ అబ్బాయి చదువు బతుకుంటే చాలా హ్యాపీ అయ్యేదాన్ని నేనైతే మాత్రం. చక్కగా పోయి ఫ్యామిలీతో మంచిగా ఇద్దరు బిడ్డల్ని కోల్పోయానని చెప్పి సహజం నుంచి స్టార్ట్ చేశాడండి. ఏం చేశాడంటే ఏదో ఒక అమ్మాయికి ఒంట్లో బాగుండిపోతే కొద్దిగా హెల్ప్ చేశాడంట. ఈ పవిత్రము ఈ ప్రేమలో పడిపోయిందటండి. అసలు ఏంటండి ప్రేమలో పట్టడం ఏంటండి ఆ ఏజ్లో? సరే ఆమెకి హస్బెండ్ లేడు, ప్రేమించడం తప్పు కాదు, ఆమె వ్యక్తిగత విషయం అండి అది. పెళ్ళయింది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, కొంచెం ఆలోచించి ఉండాల్సింది ఆమె కూడా. ఒక తప్పు, ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరిగినప్పుడు ఈ అబ్బాయి అయినా కొంత కొన్ని రోజులకైనా తెలుసుకొని నేను ఇది చేస్తుంది తప్పు, నాకు ఇద్దరు పిల్లల్ని రియలైజేషన్ ఈ పిల్లోడికి లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏడుస్తూ చెప్తుంది, నా కొడుకు నాకు దూరం అయిపోయాడు, నా కొడుకు నన్ను ముట్టుకోనియట్లేదు, నా కొడుకు నన్ను మాట్లాడనియట్లేదు. కేవలం ఆ అమ్మాయి వల్లేనటువంటి ఒక పెద్ద బ్లేమ్, బ్లేమ్ కాదు, ఇట్ మే బి ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఒక కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆవిడ అలా అంటుంది. ఈ భార్య అయితే శిల్పాన్ని ఆవిడైతే ఎంతో బాధపడుతుందండి. ఓర్చుకుందండి ఆవిడ ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎవరు ఓర్చుకుంటారు? మాట లేదు, మంతి లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు కదా. అంత ప్రపంచం అంతా టీవీ ఇటువైపు వచ్చేసాడు పూర్తిగా. సీరియల్స్, సీరియల్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్రొఫెషన్. బట్ అకార్డింగ్ టు దట్ మళ్ళీ రిలేషన్షిప్స్, ఈ రిలేషన్షిప్ వల్ల ఎంత దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు. ఆ ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి, ఆ భార్య పరిస్థితి ఏంటి, ఆ తల్లి బిడ్డను పోగొట్టుకున్నదంటే తల్లికి ఎంత కోత, కడుపు కోత కదా. ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది, ఎంత బాధపడుతుంది, రోధిస్తుంది ఆమె, చెల్లెలు రోధిస్తుంది, భార్య రోధిస్తుంది, ఎవరికి లాభం దీనివల్ల, ఎవరికి లాభం? రారు, కావాలని చేసింది కాదు, యాక్సిడెంట్, ఇది చనిపోయింది. నిన్ను అంతగా ప్రేమించి ఉండొచ్చు కాదనటంలే, ఆమెకి ఇంక వేరే ఇది లేదు కదా. ఇద్దరు పిల్లలు, ఫ్రీ బర్డ్, హస్బెండ్ లేడు, హస్బెండ్ లేడంటే ఫ్రీ బర్డ్ కదా, తనకు ఒక హక్కు ఉండొచ్చు ప్రేమించడానికి. కానీ అంత మాత్రాన నువ్వు భార్య పిల్లల్ని పక్కన పెట్టేసి పూర్తిగా ఈ ప్రపంచంలోకి వచ్చేసి ఆమె చచ్చిపోయిందని తన జీవితాన్ని అంతం చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయము. ఈ విషయంలో చంద్రకాంత్ ఖచ్చితంగా తప్పు చేశాడండి. చనిపోయిన ఆయన అనకూడదు కానీ తప్పు చేశాడు. 3 జీవితాలు 4 5 జీవితాలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ ఇద్దరు బిడ్డలు, భార్య, 5గురిని అన్యాయం చేసిపోయినాడు. ఇంకా ఈయనేదో ఆ పిల్లల్ని ఓ కాస్త ఆదరణ ఇస్తాడని చెప్పుకుంటూ ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా, వాళ్ళు కూడా పాపం అంకులనో లేకపోతే చిన్నడే ఏదో పిలుచుకుంటుండేవాళ్ళు కదా, పవిత్ర పిల్లలు కూడా, వాళ్ళని కూడా నేను ఆదుకుంటానని చెప్పినాడు టీవీలో కూడా. స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ బిడ్డల్ని నేనే చూసుకోవాలి కదా అన్న మనిషి సడన్ గా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది నా ఆలోచన. ఏమవుతుందంటే మేడం, కొన్ని ఈ ఆత్మహత్య సింప్టమ్స్ వచ్చినప్పుడు అతను ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాడంటే ఫ్రెండ్స్ కూడా మెసేజ్ చేశాడు, వాట్సాప్ పంపించాడు. అప్పుడన్నా ఈ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కొద్దిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే? అదేనండి, ఇంత మంది ఉన్నప్పుడు ఆ అబ్బాయిని ఒంటరిగా వదలకుండా ఉండాల్సింది. నేనేమంటున్నానంటే, నేను ఇంకా ఫ్యూచర్ లో కూడా అలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే భార్యను కో, భార్య కావచ్చు, మరి ఆమె నేను భార్య అనకూడదు, ఆ అమ్మాయితో ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు చేస్తున్నాడు కదా, అలాంటి అమ్మాయి చనిపోయినప్పుడు ఈ అబ్బాయి అంత డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాడని ఎవరైనా ఒకడు మానిటర్ చేసుకొని దగ్గరుండుంటే ఇది జరగకపోయిండదని నాకు అనిపిస్తుందండి. ఆ కనీసం దగ్గరుండి వీడు ఏదో కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, ఏదో జరగబోతుంది, ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఆక్రోశంగా మాట్లాడుతున్నారో వీళ్ళైనా బిడ్డ ఇలా కోల్పోయాడు, వాడు ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నాడు, మనం వెళ్ళి కనీసం దగ్గరుందాము, ఓదారుద్దాము అనేటువంటి ఆలోచన ఒకరికన్నా ఈ పగలన్ని పక్కన పెట్టి చేసుంటే ఖచ్చితంగా చంద్రకాంత్ బతికుండేవాడు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, ఆ ఒక్క నిమిషం ఆ అబ్బాయిని తప్పించుంటే ఖచ్చితంగా బతికుండేవాడండి. అసలు ఈరోజు ఇలా మాట్లాడే సందర్భం మనకు వచ్చిండేది కాదు. అదే నేను అంటాను, ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు పాత పగలు పెట్టుకోకూడదు, పొయ్యి పలకరించాలా, ఎంత తప్పన్నా చేసి ఉండనివ్వండి. ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తి మరణించింది అన్నప్పుడు కనీసం దగ్గరుండి తల్లిలో ఈ ఎవరైతే భార్యో లేకపోతే చెల్లు, నిజమే వాళ్ళకు కోపము బాధ అన్ని ఉన్నాయి, నేను కాదనటప్పుడు, ఇప్పుడు అసలు మనిషే పోయాడు కదా, ఏం ఇప్పుడు ఏం ఏం మనిషే కోల్పోయాం కదా సార్. ఆ భార్య ఏం చేస్తుందండి, శిల్ప ఉంటుంది పుల్లి దూరంగా ఉన్నాడు, నిన్ను చూడ ఈ ఇడితో టచ్లోకి వచ్చిన తర్వాత పవిత్ర గారితో
ఇంకా నీ మొహం చూడబుద్ధి అవ్వట్లేదు. 11 సంవత్సరాలు పెళ్లి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను నీ మొహం చూడబుద్ధి అవ్వట్లేదు, నీతో మాట్లాడబుద్ధి అవ్వట్లేదు. అప్పుడు ఈ అమ్మాయి అయినిందంట, మీరు ఎక్కడన్నా ఉండండి, ఏమైనా ఉండండి, కానీ మీరు హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి అని చెప్పిందంట. హ్యాపీగా ఉండే హెల్దీగా అంటే ఏ మందు అలవాటు ఉండుంటది. ఉండుంటది. ఇప్పుడు నాకు కూడా ఇంకొక మాట అనిపిస్తుందండి, ఈ చంద్రకాంత్ గారు ఒంటరిగా ఉండి కొంచెం డ్రింక్ కూడా ఏమన్నా చేసి ఉంటే అది ఏమన్నా కొంచెం అది ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లోకి ఏమైనా వెళ్ళిపోయాడా అని కూడా నాకు అనిపిస్తుంది. అందుకే నేను అన్నాను, ఒక్కళ్ళన్నా ఉండి ఉండాల్సింది అబ్బాయి దగ్గర. ఇంత మంచి ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, ఎంతో మంది పిలిస్తే ఫోన్ కొడితే కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంత కష్టంలో ఉన్న అబ్బాయిని ఎవరైనా ఒక్కళ్ళు ఆదరించి ఉండాల్సింది. ఆదరించి ఉంటే ఈరోజు మనకు అసలు ఈ సబ్జెక్టు మాట్లాడుకోవడానికి ఉండేది కాదు. ఇప్పుడు ఆవిడ ఎలా చనిపోయింది, ఇప్పుడు ఉన్నది అనాథ అయిపోయింది, పిల్లలు భార్య. ఇప్పుడు ఇతన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయి ఈయనంటే ఒక స్టెప్ అంటే వద్దన్నారంట, వద్దన్నా కూడా ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు ఆమె ఒంటరితనంగా మిగిలిపోయినట్టే కదా, ఇన్ని సంవత్సరాలు భర్త ఉండి లేని దానిలాగా బతికింది. ఇప్పుడు భర్త లేక ఇంకా ఒంటరితనం, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఆవిడ? ఇప్పుడు ఆవిడ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం వెళ్ళాక ఉండుండొచ్చు, మేబీ ఇంట్లో అన్ని చూస్తూ ఉండుండొచ్చు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? కాబట్టి చంద్రకాంత్ ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తోంది. సమాజం కూడా సహజీవనం అనేది పెరిగిపోయింది మేడం, సహజీవనం. ఇవన్నీ అసలు మన వయసులో చూడేది ఒక నేను చూసాం అనమాట, ఆ పెళ్ళి అయ్యి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిందంట. 60 సంవత్సరం ఇది షష్ఠి పూర్తి, మామూలు షష్ఠి పూర్తి అంటే వయసు వచ్చింది, కానీ పెళ్ళి 60 సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. షష్ఠి పూర్తి కాదు సార్, ఇప్పుడు 30 ఏళ్ళకే కష్టపూర్తి అవుతుంది అది సంసారం. 30 ఏళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు ఒక సంవత్సరం సంసారం చేయడానికే కష్టపూర్తి అయిపోయి అమ్మాయిలు అబ్బాయిలు విడిపోవడము, వేరే వాళ్ళతో సహజీవనాలు, ఇంకా రకరకాల వాటికి. పైగా ఇంకొకటి సార్ నేను అంటున్నాను అని కాదు, కానీ మళ్ళీ దీని చట్టానికి పర్మిషన్లు కూడా, భర్త హస్బెండ్ వైఫ్ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు అంట. హస్బెండ్కి ఇష్టమైతే, వైఫ్కి ఇష్టమైతే హస్బెండ్ ఆయన వచ్చిన దారిలో ఆయన వెళ్ళొచ్చు అంట. ఇదేంటి సార్ ఎవరిష్టం వాళ్ళది? ఇలాంటి అసలు ఇలాంటి ఎలా పుడుతున్నాయి? ఇది ఎవరు అప్రూవ్ చేశారు? ఇది ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? చట్టగా సమాజం ఎలా ఒప్పుకుంటుంది దీన్ని? దాన్ని బట్టి ఫ్రీడమ్, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, పెద్దవాళ్ళ కోసం మాత్రం మనం తాళి కట్టుకుని బతుకుదాం. వాట్ ఈస్ దిస్? ఎక్కడున్నాయి సార్ ఇంత పాతకాలంలో ఇవన్నీ ఉన్నాయా? అసలు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఒక పెళ్ళి అవుతుందంటే ఆ కొత్త అనుభూతి, ఆ కొత్త ఫీలింగు, ఆ సంతోషము, ఆ హ్యాపీనెస్, 100 ఏళ్ళు నిండుగా వీడితోనే నా లైఫ్ అని బతకడానికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, కానీ అసలు ఏం జరుగుతుంది? అసలు అబ్బాయిలు ఎందుకు ఇలా ఆ ఇన్ఫ్లుయెన్స్, వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండటం లేదు వీళ్ళ మీద అనేది అర్థం కావటండి. డాక్టర్ని కానీ కలుసుకున్నానండి, ఆయనకి ఒక 65 ఇయర్స్ ఎంత ఉన్నాయి. ఆయన చెప్తున్న మాట ఏదో సందర్భంలో, ఇన్నాళ్ళు నా వైఫ్ మాట వినలేదు, ఇక నుంచి ఆవిడ ఏం చెప్తే అదే మాట వింటాను అంటున్నాడండి ఆయన. జ్ఞానోదయం అయిందండి ఇప్పుడు. అంటే జ్ఞానం అంటే ఆవిడ ఏం తప్పు అయినా ఉప్పు అయినా ఇంకా నో ఆర్గ్యుమెంట్స్, ఆవిడ ఏం చెప్తే చేసేస్తానని అంటున్నారండి ఆయన. మగవాళ్ళు డిపెండెంట్స్ కదా సార్, ఆడవాళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు? ఒకరికొకళ్ళు ఉండాలి తోడు, ప్రేమ. ఆయనకి ఇన్నాళ్ళకి ఒక వైఫ్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించాడు ఆయన. ఇప్పుడేంది వైఫ్ లాగా ఇంకెవరైనా ఏదన్నా హెల్ప్ చేస్తే ఆమె వైఫ్ ఎలా అవుతుంది సార్? అది దానికి ఒక రిలేషన్షిప్ అని పేరు పెట్టుకొని కలిసి ఉండేసి సహజీవనాలు, ఇంట్లో సహజీవనం లేదు బయట సహజీవనాలు ఇలా పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకొని ఫ్యామిలీస్ని రోడ్డు ఎక్కించినటువంటి సందర్భం ఇది నిజం చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిని సెల్ఫ్ను ఓదార్చారంటే నువ్వేం కంగారు పడద్దు, ఈ అమ్మాయికి అప్పుడే ఆల్రెడీ ఏదో చెప్తున్నారంటే ఇదివరకే ఎంతమంది అయ్యారు ఈ మీ ఆయన గారు అంటే ఈ చంద్రకాంత్ ఆరోడు అంతా చెప్తున్నారు. అవన్నీ అంటున్నారు కానీ సార్ అవి అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు, కానీ వన్స్ ఎవరు శిల్ప అదే ఎక్కడికైనా ఇప్పటికైనా నీ దగ్గరకు వస్తాడు, ధైర్యంగా ఉండు, నీ భర్త ఎక్కడికి పోడు, ఆమెకి ఇది మొదటిసారి కాదు అని. ఇది అప్పుడు మీ ఆయన ఆరోవాడు ఏదో నెంబర్ కూడా చెప్పారట అండి, వాళ్ళందరి పేరు లిస్ట్ ఇచ్చారంట. అది అంటే అది లైమ్ లైట్ లోకి రాలేదు, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కాబద్దం అనేది తెలియదు. కాకపోతే ఫ్యామిలీ పరంగా ఆమె డిప్రెషన్ లో ఉండడం వల్ల వీళ్ళందరూ ఓదార్చడానికి
ఆమె గతంలో చేసిన ఏదన్నా కొన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు చెప్పుండొచ్చేమో అనుకుంటున్నాను. తప్పంటే తప్పేనండి. ఇంకా ఒకరి జీవితంలోకి ఫ్రెండ్షిప్ అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఫ్రెండ్షిప్ చేసుకో, మాట్లాడుకో, కాదనము, అంతవరకే ఉండాలి. సహజీవనాలు చేసేసి వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళని సర్వనాశనం చేసేసి, ఇప్పుడు హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది ఇప్పుడు సెలబ్రిటీస్ సెకండ్ వైఫ్గా ఉన్నోళ్ళు లేరా సార్? ఫస్ట్ కుటుంబాన్ని వాళ్ళు పెట్టుకోలేదా? సరిగా పెట్టుకోలేదా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, అంత మాత్రం ఫస్ట్ వైఫ్ని భార్యలో అంటే ఈ అబ్బాయి చేసుకోవాలని అనట్లా నేను. ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉండి చేసుకోవాలి అనుకొని ఉంటే ఆ ఫ్యామిలీని ఎందుకు అది వదిలేసి ఇంత ఇంత లోతుగా ఈ అమ్మాయితో అఫేర్లోకి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇవరికైనా ఇప్పటికైనా ఆ శిల్ప గారు తన మనోధైర్యంతో పిల్లలను చూసుకోవాలి, అంటే ఆ ప్రేమించిన అతను ఇంకో అమ్మాయితో అదొక బాధ, మళ్ళీ చనిపోయాడని ఇది ఒక బాధ. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అండి ఫోన్ చేసి చెప్పాడంట ఈ అమ్మాయి చనిపోయిందని. ఈ చంద్రకాంత్ భార్య ఫోన్ చేశాడంట, పవిత్ర చనిపోయింది యాక్సిడెంట్లో అని. అంటే ఆయన ఉద్దేశం అలా చెప్పడంలో ఏంటో మరి? నీకు ఇంకెవరు అడ్డం లేరులే, నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పడమా, లేకపోతే ఎందుకు చెప్పాడు మరి? మొత్తానికి మెసేజ్ కన్వే చేశాడు. ఇంకా శిల్ప ఈ టైంలో ధైర్యం తెచ్చుకోవాలండి, పిల్లల కోసం బ్రతకాలి. మనకి పోయినోళ్లతో మనము పోలేము, ఇది చెప్పడం చాలా సులభమైన పదం, కానీ పోయినోళ్లతో ఖచ్చితంగా మనం వెళ్ళలేము. వాళ్ళతో ఉన్న వాళ్ళ ఉన్న పిల్లల్ని మనం జాగ్రత్తగా ఆవిడ జాగ్రత్తగా కాపాడుకుని మనోధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని మనం కోరుకోవాలి. అంతకంటే మనం ఏం చేయలేము సార్. అదండి, ఇదండి మనోజే గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్, నమస్కారం మేడం.